Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan bus yatra nirnayam venuka shocking reason. రానున్న అక్టోబర్లో వచ్చే విజయదశమి నాడు తిరుపతి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర మొదలు పెట్టబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి బస్సు యాత్ర కానీ లేదా పాదయాత్ర చేయాలని కానీ పవన్కు అసలు లేనే లేదు. అలాంటిది ఇంత హఠాత్తుగా బస్సు యాత్రను పవన్ ఎందుకు ప్రకటించారు? ఎందుకంటే మిత్రపక్షం బీజేపీ పొత్తు ఖరారవుతుందని అనుకుంటున్న టీడీపీకి వార్నింగ్ ఇవ్వడమే పవన్ హిడెన్ అజెండా అనుకుంటున్నారు. వార్నింగ్ ఎందుకంటే వచ్చే ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే పవన్ మూడు ఆప్షన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ ప్రకటించిన మూడు ఆప్షన్లపై రెండు పార్టీల నేతలు లెక్క చేయకపోగా పవన్ను తీసిపారేసినట్లు మాట్లాడారు. ఇక్కడే పవన్ ఈగో హర్ట్ అయిందట. అందుకనే వాటికి తన సత్తా ఏంటో చూపించాలంటే తనకున్న ఏకైక మార్గం యాత్ర మాత్రమే. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో జనాలు వస్తున్నారని, మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందనే జోష్లో ఉన్నారు. కాబట్టి పవన్తో పొత్తు అవసరం లేదన్నట్లుగా తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. ఇక బీజేపీకి 1% ఓటు లేకపోయినా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు కమలనాథులు ఇష్టపడకపోవడాన్ని పవన్ అవమానంగా భావించారట. అందుకనే ఏకకాలంలో రెండు పార్టీలకు యాత్ర ద్వారా తన సత్తా ఏంటో చూపించాలన్న ఆలోచనతోనే బస్సు యాత్ర పెట్టుకున్నారు. ఒకప్పుడు తాను యాత్రల పేరుతో జనాల్లోకి వస్తే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని స్వయంగా పవనే చెప్పారు. అందుకనే తాను యాత్రలు చేయడం లేదని కూడా అప్పట్లో చెప్పారు. అలాంటిది ఆ విషయాన్ని మరిచిపోయి తానే బస్సు యాత్రకి రెడీ అవుతున్నారంటే రెండు పార్టీలపై ఎంతగా మండిపోతున్నారో అర్థమవుతోంది. మరి యాత్రతో జనసేన గ్రాఫ్ పెరుగుతుందా, ఆ రెండు పార్టీలు పవన్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తాయా అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ అప్పుడు కూడా ఆ రెండు పార్టీలు సానుకూలంగా స్పందించకపోతే పవన్ ఏం చేస్తారు? ఆ సమాధానం కోసం వెయిట్ చేయాల్సిందే.